నిజంగా ప్రజలంతా కూడా గుడ్డిల్లో పెట్టుకుని 50 వేలు విజ్ఞప్తించారు. రాత్రి పగలంతా మేము పనిచేశాం. ఓడిపోయినా నేను ఈ నియోజకవర్గం వదలకుండా అల్లిపోరకుండా పనిచేశా. ప్రజల కష్టాల్లో రైతుల కోసం పోరాడా. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 10 వరకు పనిచేశాను. నేను పనిచేశాను, మా నాయకులు నేను లేదో ప్రజలు తెలుసు, నేను కష్టపడ్డానో లేదో ప్రజలు తెలుసు, నేను ఎటువంటి వ్యక్తినో ప్రజలు తెలుసు. నేను ఈ సందర్భంగా కార్యకర్తలు అందరినీ కోరేది, పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు, ఇది మన పార్టీ వ్యవహారం. ఈ చేత దయచేసి సమయంగా ఉండండి. మన వ్యక్తిని ఎవరినో కూడా గౌరవించాలి తప్పితే మనం వేరేగా మాట్లాడద్దు. అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తాం. రెండవది బాధ ఉంది లేదు, 2 నెలల నుంచి బాధ ఉంది లేదన్న, కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేనే ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబం, నా పితాపురం ప్రజల కుటుంబం, 27 కష్టం చేసిన కుటుంబం, నా సోదరులు సోదరీమణులు అన్నిటికంటా ఈ 27 నాతో పాటు కూడా రాత్రి పగలు కష్టపడిన కార్యకర్తలు వాళ్ళందరూ రేపు వాళ్ళే మీటింగ్ చేసుకుంటున్నారు, నన్ను రమ్మన్నారు. వారి అభీష్టం మేరకు, ప్రజల అభీష్టం మేరకు నేను కూడా 70 సంవత్సరాల వయసులో ఎంత కష్టమైతే చేస్తారో, నేను 20 సంవత్సరాల్లో పార్టీకి కానీ ప్రజలకు కానీ మా పితాపురం కుటుంబానికి కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా నేను ఎక్కడ కలిపెరగకుండా కష్టపడ్డాను. కరోనా వచ్చినా సరే, మా భార్య పిల్లలు భయపడినా సరే, నాకు ప్రజలే ముఖ్యమని ప్రాణాలు తెగించి తిరగడమే కాకుండా ప్రతి గ్రామం కూడా శానిటేషన్ చేశాను, ఒక లేబర్ లాగా పనిచేశాను, పట్టుకున్న డ్రైవింగ్ అన్నీ కూడా